రాష్ట్రంలో భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు ప్రజల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడం బాధాకరమని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. వరదల కారణంగా పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. జీవనోపాధి కోల్పోయిన పేదల కష్టాలు వర్ణనాతీతమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరుతూ ఏపీ సీఎస్ కు చంద్రబాబు లేఖ రాశారు. ఎడతెరిపిలేని భారీ వర్షాలతో వాటిల్లిన పంట నష్టం అంచనాలను ప్రభుత్వం త్వరగా రూపొందించాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. వరద బాధితులకు పరిహారం తక్షణమే అందించాలని అన్నారు. కనీస మద్దతు ధర చెల్లించడంతో పాటు వరదల్లో దెబ్బతిన్న పంట ఉత్పత్తులు కొనుగోలు చేయాలని సూచించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చంద్రబాబు లేఖ రాశారు. వరదలు, నష్టాలు, ప్రజల ఇబ్బందుల గురించి లేఖలో ప్రస్తావించారు. గోదావరి ప్రాంతంలో భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో వరదను దృష్టిలో పెట్టుకుని తక్షణమే ముందు జాగ్రత్తలు, సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలోని ధరల పెరుగుదలతో రైతులపై పెట్టుబడుల భారం అధికమైందని చంద్రబాబు అన్నారు. గిట్టుబాటు ధర లభించక వరుస విపత్తులతో అన్నదాతల కష్టాలు వర్ణనాతీతంగా మారాయని తెలిపారు. గతేడాది నష్టపోయిన రైతులకు కూడా ప్రభుత్వం ఇంకా పరిహారం చెల్లించలేదని లేఖలో ప్రస్తావించారు. గతేడాది రాష్ట్రంలో 1029 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, రైతు ఆత్మహత్యల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానానికి చేరడం బాధాకరమని తెలిపారు. వరుస విపత్తుల్ని దృష్టిలో పెట్టుకుని చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి చంద్రబాబు పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ముందుకొచ్చి భారీ వర్షాలు, వరదల్లో తడిసి దెబ్బతిన్న ధాన్యం కొనుగోళ్లు చేయాలని ప్రభుత్వాన్ని చంద్రబాబు కోరారు. ధాన్యం రైతులతో పాటు ఉల్లి, మొక్కజొన్న, పత్తి, ఉద్యాన పంటల రైతులను కూడా ఆదుకోవాలని చెప్పారు. ఒకవైపు వరదలు, మరోవైపు కరోనా ధాటికి రాష్ట్ర ప్రజానీకం అల్లాడుతోందని లేఖలో చంద్రబాబు ప్రస్తావించారు. ఉపాధి కోల్పోయిన ప్రజల్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. దెబ్బతిన్న ఇళ్ల పునర్నిర్మాణం చేపట్టాలని కోరారు. బాధిత కుటుంబాలు తమ కాళ్లమీద తాము నిలబడే వరకు సహాయ పునరావాస చర్యలు చేపట్టడం ప్రభుత్వ కర్తవ్యమని తెలిపారు.